వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. వైభవంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు. మురళీకృష్ణుని అలంకరణలో శ్రీ లక్ష్మీ నృసింహుడు. శ్రీ మహానందీశ్వర స్వామివారి తెప్పోత్సవం. మహానందిలో వీక్షించిన భక్తుల పారవస్యం. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురాత్మతో ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత అంకురాత్మతో ఉత్సవాలకు శుభారంభం చేశారు. మార్చి 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 33 గ్రామాలలో పర్యటించిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ప్రచార రథం అహోబిలం ఆలయానికి చేరుకుంది. ఈ సందర్బంగా అధికారులు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివార్లు సింహ, హంస, సూర్యప్రభ, హనుమంత గడోత్సవాల్లో తిరువీధి విహారం చేస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా కొనసాగుతున్నాయి. దశావతారాల్లో విశిష్టమైన శ్రీ లక్ష్మీ నృసింహునికి జరుగుతున్న వేడుకల్లో భక్తులు పరవశులై పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా స్వామివారు మురళీకృష్ణుని అలంకరణలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. భాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారు మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలో ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ ముఖేశ్వర స్వామి ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ ఆరాధనలను జరిపి ఆపై కళ్యాణ క్రతువును వేదోక్తంగా పూర్తి చేశారు. వేడుకగా జరిగిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ ముఖేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించి భక్తులు పరవశించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కళ్యాణి నగరంలోని దాస శ్రేష్ఠ పురందరదాసర స్మారక సంకీర్ణ భవన్లో ఆరాధనా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో ముందుగా నగర వీధుల్లో పురందరదాస కీర్తనలతో పాదయాత్రను జరిపారు. తర్వాత శ్రీ యదుగిరి యతిరాజ మఠం పీఠాధిపతి శ్రీ రామానుజయ్యర్, శాసనసభ్యులు శ్రీ ఆర్ అశోక్, టీటీడీ దాస సాహిత్య పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన సభలో శ్రీ పురందరదాసుల వారి విశిష్టతను కొనియాడారు. అనంతరం భక్తులు గోష్ఠి గానంతో పురందరదాసుల వారిని స్మరించి తరించారు. సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం రథోత్సవాలు 30వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆలయ ఈవో శ్రీ రామచంద్రమోహన్ పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కళ్యాణ మంటపంలో ఏర్పాట్లు, స్వామివారి కళ్యాణం రథోత్సవాలను వీక్షించడానికి తరలివచ్చే భక్తులకు ఏర్పాటు చేసే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుత్తని కొండపై కొలువుతీరి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మాసి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా తమిళ మాసి మాసంలో శ్రీ వల్లి బ్రహ్మోత్సవం, చిత్తిరై మాసంలో శ్రీ దేవసేన బ్రహ్మోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా 4వ తేదీ వరకు జరిగే శ్రీ వల్లి మాసి బ్రహ్మోత్సవాలకు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేసి ప్రారంభించారు. తొలి రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి 3 కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ జయశంకర్, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణ
భక్తజనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవభయ భంజన భక్తవరేణ్య శూరాయుధకర చందకళాధర శ్రీకర శుభకర శరణమయ విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలోని శ్రీ భువనేశ్వరీదేవి ఆరాధనా పీఠంలో అమ్మవారి ఆదివాస మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం తెప్పోత్సవ శోభతో కనువిందు చేసింది. ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండంలో స్వామి అమ్మవార్లు సర్వాలంకార శోభితులై తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. విద్యుద్దీపాల వెలుగుల్లో శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్న భక్తులు దైవనామస్మరణలు చేస్తూ పునీతులయ్యారు. ఈ సందర్భంగా మహానంది పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణం చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మొగిలి గ్రామంలో భక్తుల ఇష్టదైవంగా అలరారుతున్న శ్రీ మొగిలీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ మొగిలీశ్వరుని రథోత్సవం భక్తులపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. మొగిలి గ్రామం శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాట ప్రదర్శనలతో రథోత్సవం రమణీయంగా సాగింది. రథాన్ని లాగుతూ భక్తులు పరమ శివునిపై రాష్ట్రం బెంగళూరు కమ్మగొండనహళ్లి గ్రామదేవత శ్రీ శక్తి మారెమ్మ దేవాలయ వార్షికోత్సవాలు కమనీయంగా నిర్వహించారు. భక్తుల కల్పవల్లిగా పూజలందుకుంటున్న ఈ దేవాలయంలో ఏటా నిర్వహించే వార్షికోత్సవాలలో యాగాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ చండికా హోమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి నవగ్రహ చండికా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కలశాలను అంతరాలయానికి తీసుకువచ్చి అమ్మవారికి కుంభాభిషేకాన్ని జరిపారు.
తమిళనాడు రాష్ట్రం తిరుత్తని నగరం రాజీనగర్ లో శివ పూజోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శ్రీమతి తులసమ్మ అనే భక్తురాలు గత 10 సంవత్సరాలుగా వివిధ రకాల ధాన్యాలు పుట్టమన్నుతో శివలింగాలను తయారు చేసి 5 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించి కాశీ కావేరీ నదీ జలాల్లో నిమజ్జనం చేసి పరమశివునిపై భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో శివరాత్రి పర్వదినాన ప్రారంభించిన శివ పూజోత్సవం ఈ నెల 23వ తేదీన ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా భక్తురాలు తులసమ్మ మాట్లాడుతూ పిండి శివలింగాలు పుట్టమన్ను శివలింగాలను రామేశ్వరంలో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీవం శివార్పణం త్రిశాఖైః బీవపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభై తవ పూజాం కరిష్యామి ఏకబీవం శివార్పణం కోటి కన్యా మహాదానం తిల పర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబీవం శివార్పణం కాశీక్షేత్ర నివాసౌ చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబీవం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో కొండపై కొలువుతీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలు వేద మంత్రోచ్చారణలు మంగళ వాద్యాలు భక్తుల గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట అటవీ శాఖ మంత్రి శ్రీ జోగు రామన్న, బోర్డ్ శాసన సభ్యులు శ్రీ రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మండల వీధి శ్రీ మండలేశ్వర స్వామివారి దేవాలయంలో క్షీరాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత క్షీరాన్ని నింపిన కలశాలకు అర్చకులు పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారికి క్షీరాభిషేకాన్ని జరిపి సర్వాలంకార శోభితులను చేసి మంగళహారతులు సమర్పించారు. పురాతనమైన శ్రీ మండలేశ్వరుని ఆలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకున్న భక్తులు తరించారు. రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ శ్రీపురం కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అష్టమ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి తిరుకల్యాణం రమణీయంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీవారి ఉత్సవాలకు విశేష పూజలు జరిపి అనంతరం శోభాయమానంగా అలంకరించి కల్యాణ వేదికపై వెంచపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి కల్యాణంలో పాల్గొని మంగళ నీరాజనాలు సమర్పించారు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు తమిళనాడు రాష్ట్రం కాంచీపురం శంకరమఠం సమీపంలోని అరుల్మిగు శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అమ్మవారు కాళికాదేవి అలంకారంలో పుష్ప శోభితమైన వాహనంపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. తమిళుల పవిత్ర మాజై మాసం సందర్భంగా జరిగిన ఈ వాహన సేవలో భక్తులు సాంస్కృతిక కళారూపాలతో మొక్కులు చెల్లించుకున్నారు.
నాయకియే కనకవల్లి కర్పూర నాయకియే కనకవల్లి కాళి మగమాయి కరుమారియమ్మ సమస్త జీవకోటికి చైతన్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి వేదభూమి పుణ్య భారతావనిలో ఈ సూర్య నమస్కారాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఒక పద్దతి ప్రకారం ప్రత్యక్ష భగవాను సూర్య నమస్కారాలతో అర్చిస్తే ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతత చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం చిత్తూరులో నిర్వహించిన సూర్య నమస్కార యజ్ఞాల విశేషాలు వీక్షిద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఉషా ఛాయ పద్మిని సమేతంగా నిత్య పూజలు అందుకుంటున్నారు. స్వామి సన్నిధిలో సూర్య నమస్కారాలు చేయటానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. ప్రత్యక్ష నారాయణుడిని సూర్య నమస్కారాలతో ఆరాధిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని పురాణోక్తి. ఈ క్రమంలోనే భక్తులు ఆలయ ప్రాంగణంలో అర్చకుల ప్రత్యేక శిక్షణతో స్వామివారిని పూజించి సూర్య నమస్కారాలు ఆచరించారు. చిత్తూరు నగరంలోని బీవీరెడ్డి కాలనీలో ఆదివారం హ్యాపీ యోగా సంస్థ ఆధ్వర్యంలో సూర్య నమస్కార యజ్ఞం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి శిక్షకుల సమక్షంలో సూర్య నమస్కారాలు అభ్యసించారు. ముందుగా శ్రీ సూర్యనారాయణుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై 12 రకాల ఆసనాలతో సూర్య నమస్కారాలు చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన శ్రీ సంకష్టహర గణపతి దేవాలయంలో పుత్ర కామేష్టి యాగాన్ని వేదోక్తంగా జరిపారు. గంగవరం శ్రీ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో భక్తులు దంపత్సమేతంగా పాల్గొన్నారు. పుత్ర కామేష్టి యాగంలో భాగంగా పుణ్యాహవాచనం, ఆదిత్యాది నవగ్రహ ఆరాధన, పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు భావమయి కళానికేతన్ తిరుపతి, తెలుగు వెలుగు హైదరాబాద్ ఆధ్వర్యంలో తిరుపతి వరదరాజానగర్లోని సంస్థ కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సంస్థ నిర్వాహకులు శ్రీ ఎంవి నందగోపాల్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన సంగీత నృత్య కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. శివరాత్రి ముగింపు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కదంబ కార్యక్రమంలో చిన్నారులు భక్తిరస భరితంగా ప్రదర్శించారు. భక్
భక్తుల కొంగు బంగారంగా కొలువైన స్వామి తిరుమల శ్రీనివాసుడు. ఏడు కొండలపై వెలసి కొండల రాయుడుగా కటాక్షిస్తున్న ఆ స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం. క్షణకాల వీక్షణంతో మదిని పులకింపజేసే కోనేటి రాయుడి దర్శనంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ స్వామి కోసం వచ్చే తమకు టిటిడి కల్పిస్తున్న ఏర్పాట్లపై భక్తుల మనోగతం మీకోసం. బాలాజీ, నేను వచ్చినది కోలార డిస్ట్రిక్ట్ మిడివాగల్ని. ఇంకా దర్శనం చాలా బాగా అయింది. ఆన్లైన్ బుకింగ్ చేసాము నిన్న. ఈ బదు 1:00 దర్శనం ఇచ్చారు. వంత 2:30 కింద ఇళ్ళకి వచ్చేసాము. చాలా బాగా ఏర్పాటు చేసినారు. చాలా బాగా అయింది దర్శనం. మాది కోలార డిస్టిక్ మిడివాగల్. ఆడింకా వచ్చినాము. దర్శనం చాలా బాగా అయింది. ఆన్లైన్ బుకింగ్ చేసింది. చాలా ఏర్పాట్లంతా చాలా బాగుంది. ఇబ్బందికరంగా ఏమీ లేదు. అంత అనుకూలకరంగా ఉంది. హైదరాబాద్ అమీర్పేట నుంచి వచ్చినామండి. ఈ రోజు మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. టిటిడి వాళ్ళు చాలా బాగా, అంటే అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు చాలా బాగా చేశారండి. అన్ని రకాల, అంటే హోమ్ హోటల్స్ నుంచి, ఫుడ్ నుంచి, అన్నదానం వరకు అన్ని చాలా బాగా సౌకర్యాలు అన్ని మంచి సమకూర్చారండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. వైభవంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు. మురళీకృష్ణుని అలంకరణలో శ్రీ లక్ష్మీ నృసింహుడు. శ్రీ మహానందీశ్వర స్వామివారి తెప్పోత్సవం. మహానందిలో వీక్షించిన భక్తుల పారవస్యం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.